ప్రత్యేక హోదా తీసుకొస్తాం, మాకు ఇన్ని మంది ఎంపీలు ఇస్తే మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తాం అన్నటువంటి ఎంపీలకి ఈ రోజు మేము ప్రశ్నిస్తున్నామండి. ప్రత్యేక హోదా మెడలు వంచడం సంగతి దేవుడు ఇరుగాని, ఈ రోజు అసలు ఆ తలకాయలు ఏమైపోయినాయి, ఆ తలకాయలు ఎక్కడున్నాయని ఈ రోజు ప్రజలు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. కాబట్టి జలగ ప్రభుత్వం, జలగన్న ప్రభుత్వాన్ని మీరందరూ గుర్తించి ఆలోచించి పంచాయతీ ఎన్నికల్లో నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమయం కాబట్టి ఆలోచించమని వేడుకుంటున్నాం. ఈరోజు మరి అమ్మఒడి అన్నారు, ఆ అమ్మఒడి కూడాను ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వకుండా సగం ప్రజలకు మాత్రం రీచ్ అయ్యి సగంకి రీచ్ అవునటువంటి పరిస్థితి. మరి ఒకప్పుడు ఎలక్షన్స్ కు ముందు వీళ్ళు చేసినటువంటి ఒక ప్రామిసుల్లో ఒక ఎన్ని ప్రగత్భాలు పలికారంటే అన్ని నామినేటెడ్ పోస్టులన్నీ కూడా తనకున్న కులాలకే మాత్రం ఇచ్చుకున్నటువంటి ఈ యొక్క కులపిచ్చి నాయకుడు అవునా కాదా అనేది ఒక్కసారి ఆలోచించండి. బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి మరి రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పోస్టులు ఎక్కడా అని ఈరోజు ప్రశ్నిస్తున్నారండి ప్రజలు. కాబట్టి ఈరోజు ఒకప్పుడు వీళ్ళు చెప్పింది మరి రైతులకు మే ఇది అసలు రైతుల కోసం పెట్టినటువంటి పార్టీ అని చెప్పని చెప్తున్నారు. ఈరోజు రైతుల దగ్గరికి వెళితే మరి రైతులకి ఉచిత బోర్లు లేవని వాళ్ళు బాధపడుతున్నారు. రైతు భరోసాకి వైద్యముగా మేము 12,500 రూపాయలు ఒకటేసారి ఇస్తామని చెప్పని ప్రగత్భాలు పలికినటువంటి మన జలగన్న ప్రభుత్వం, ఆఖరికి రైతుకున్నటువంటి ఆ వడ్డీలను సున్నా రుణమాఫీలుగా మేము మారుస్తాం అని చెప్పని ప్రగత్భాలు పలికినటువంటి జలగన్న ప్రభుత్వం, మరి వ్యవసాయం మీద ఇచ్చేటువంటి సబ్సిడీలు మొత్తాన్ని కూడా మేము రద్దు చేస్తామని చెప్పని చెప్పినటువంటి జలగన్న ప్రభుత్వం, ఈరోజు స్థానిక ఎన్నికల్లో ఓటు వేసే ప్రతి ఒక్కరు కూడా వీటన్నింటినీ గమనించి ఆలోచించి సరి అయిన నిర్ణయం తీసుకోవటానికి మీ ముందుకు తీసుకొస్తున్నామండి. ఇక మరలా వీళ్ళు చూస్తే మరి ఒక పక్కన ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, మైనార్టీలు కానీ 45 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పింఛన్ ఇస్తాము అన్నారు జలగన్న ప్రభుత్వం. ఏమైపోయినాయి ఈ కబుర్లు? ఏమండి, ఒక మనిషి కష్టపడి కారులో తిరిగితే, ఒక 4 చక్రాలు ఉన్న వాహనం కొనుక్కుంటే అది తప్ప అండి? అటువంటి వాళ్ళకి ఈరోజు పింఛన్ లేకుండా చేసినటువంటి ఈ జలగన్న ప్రభుత్వం. ఒకప్పుడు మరి బస్ ఛార్జీలన్నిటి తగ్గించేస్తావు అన్నారు, ఈరోజు బస్ ఛార్జీలని ఏ విధంగా పెంచేశారని చెప్పని ప్రజలు ప్రశ్నిస్తున్నారండి. ఒకప్పుడు డ్వాక్రా మహిళలకి రుణమాఫీ లేకుండా చేస్తామని చెప్పని అన్నారు, ఈరోజు దాన్ని ప్రశ్నిస్తే కేసులు పెట్టేస్తారు. ఏంటి అని అడిగితే అన్యాయంగా వాళ్ళని బెదిరించే ఒక్క స్థితిలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం, జలగన్న ప్రభుత్వం. ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళినా కూడా కనీసం ఒక సిమెంట్ రోడ్డు సరిగ్గా ఉన్నదా అని చెప్పని ప్రజలే ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సమయం అండి. ఒక పక్కన మరి పంచాయతీ భవనం అనేది ఒక్కటి కూడా మనకున్నదా? ఒక్క పల్లెటూరులో ఒక్క టాయిలెట్స్ అయినా కనీసం ఆడవాళ్ల కోసం జగనన్న ఉన్నారు అని చెప్తున్నారే, ఒక స్త్రీలకి కనీసం వాళ్ళకి ఒక సౌకర్యం కోసం ఒక్క టాయిలెట్ కట్టిన దాఖలాలు ఈ ప్రభుత్వంకు ఉన్నదా అని చెప్పని ఈరోజు మేము ప్రశ్నిస్తామండి. ఈరోజు మరి రోడ్డు మీద ప్రజలు సౌకర్యంగా వెళ్ళలేకపోతున్నారు, ఒక్క సిమెంట్ రోడ్లు లేవు, కనీసం ఈ వర్షాలకి వరదలకి కొట్టుకుపోయినటువంటి ఆ రోడ్ల మీద కనీసం ఉన్న గుంటలను పూడ్చటానికి కూడా ఒక నాదుడు లేని పరిస్థితిలో దిక్కులేని ఒక ఆంధ్ర రాష్ట్రానికి ఈరోజు నాదుడు ఎవరు, దానిని అభివృద్ధి పథకంలోకి తీసుకువెళ్ళవాలంటే నాయకుడు ఎవరని కూడా మరి ఆలోచించుకోవాలండి. ఇలా వీళ్ళ యొక్క చరిత్రను, వీళ్ళ యొక్క తప్పులను చెప్పుకుంటూ పోతే చిత్రగుప్తుడి మరి చిట్టా కన్నా కూడా ఎక్కువగా ఉందండి. ఈరోజు ఈ BBB బ్యాచ్ అదేనండి, బులుగు బూతుల బ్యాచ్. ఈరోజు అంబటి రాంబాబు గారు నిన్న తమరి ప్రెస్ మీట్ లో ఈ పసుపు పేపర్ ఏంటి అని అంటున్నారు. రాష్ట్రంలో పచ్చదనం అనేది లేదు కాబట్టి పసుపు పేపర్ రావటానికి కూడా కారణం మీ ప్రభుత్వం అనేది ముందుగా తమరు ఒకసారి గుర్తెరిగి మీరు మాట్లాడండి. మరి ఏంటండి మీరు చెప్పే మాట, చంద్రబాబు గారు ఏంటి ఈ యొక్క 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ ఇటువంటి మాటలు ఏంటి? పైగా మీ మంత్రులు చిన్నపిల్లలా? మీ మంత్రులు వాళ్ళు ఏదో తప్పు మాట్లాడితే దానికి పోటీగా చంద్రబాబు గారు మాట్లాడుతున్నారా? ఏమండో రాంబాబు గారు, అంబటి రాంబాబు గారు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సంస్కారం ఏంటో, ఆయన పద్ధతులు ఏంటో మీరు చెప్పి తెలుసుకునే స్థితిలో లేరండో. యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రపంచానికి కూడా ఆయన ఎంత సంస్కారవంత నాయకుడు అనేది తెలుసు. కాకపోతే ఇక్కడ చిన్న మిస్టేక్ ఏంటంటే, మన పెద్దలు చెప్పారు కదండి, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి.
ఏ లాంగ్వేజ్ మాట్లాడేవాడికి ఆ లాంగ్వేజ్ లోనే చెప్తే అర్థమవుతుందని, మీ భాషని కష్టపడి పాప ఆయన మాట్లాడుతున్నారనేది కూడా తెలుసుకోండి. కాబట్టే ఈరోజు అటువంటి భాషలో ఆయన మాట్లాడుతున్నారు. మీ వాళ్ళకి అర్థం అవటానికే మీరే చెప్పారు కదా, మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు చిన్న పిల్లలండి, ఆ చిన్న పిల్లలకు అర్థం అవ్వాలంటే ఇంత స్ట్రాంగ్ డోస్ కావాలి కదండి, అందుకని చెప్తున్నారనేది మీరు తెలుసుకోండి. కాబట్టి దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు గారు అనేది మీరు తెలుసుకోవాలండి. అదేంటండి, కరోనా వస్తుంది, కరోనా గురించి ప్రజల గురించి చంద్రబాబు గారు ఆలోచించట్లేదు, ఎలక్షన్లు పెడుతున్నారు అని చెప్తున్నారే అంబటి రాంబాబు గారు. ఈ కరోనా గత 300 రోజులుగా దగ్గర 450 రోజులు దాటిపోయిందండి. 1.5 ఇయర్ గా అమరావతి ఆడబిడ్డలని, అమరావతి చిన్నపిల్లల్ని, అమరావతిలో ముసలవారిని కూడా రోడ్డు మీద తీసుకొచ్చి కూర్చోబెట్టారే. ఆ రోజు మీకు మరి కరోనా గుర్తుకు రాలేదా అని మేమంటలేదండి. యావత్ రాష్ట్రాలు, పక్క రాష్ట్రాలు, యావత్ ప్రపంచం ఈ రోజు సోషల్ మీడియా ద్వారా రోడ్డు మీదకెక్కిన అమరావతి బిడ్డలకు లేని కరోనా ఈ రోజు ఎలక్షన్స్ వేయటానికి వచ్చిందా అని ప్రపంచంలో ఉన్న ప్రజలు మొత్తం కూడా గమనిస్తున్నారనేది తెలుసుకోండి. అంబటి రాంబాబు గారు, కరోనాకి అందరూ సమానమే కదండి. కాబట్టి ఈ కళ్ళబొల్లి మాటలు, ఈ యొక్క మసబూసి మారేడికాయ చేసే డైలాగులు మానేయండి. ఈ రోజు రమేష్ గారు ఎలక్షన్ కి ఆయన సమక్షంలో జరిగితే మీ రౌడీజాలు జరగవని, మీ యొక్క ఎలా అంటే ఒకప్పుడు పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఎలక్షన్స్ అని అంటే మీరు ఆడవాళ్ళని ఎలా హింసించారో ఇప్పటికీ కూడా సోషల్ మీడియా ద్వారా ఫోనుల్లో మీరు ఎటువంటి బెదిరింపులు బెదిరిస్తున్నారో ఆయన సమక్షంలో ఉంటే ఇవన్నీ జరగవనేది మీ భయం అనేది కూడా ప్రజలు తెలుసుకున్నారనేది కూడా మీరు తెలుసుకోండి. నిన్న చూస్తే విజయసాయిరెడ్డి గారు నిజంగా మీ జుట్టు కలరు మిమ్మల్ని చూస్తేనండి ఎంత అనుభవం ఉన్న నాయకుడు, ఎంత పెద్దవాడు. మామూలుగా అంటారు ఏంటి ముగ్గుబుట్ట లాంటి జుట్టును బట్టి కూడాను వాళ్ళు మాటలు మాట్లాడేటప్పుడు వీళ్ళు ఎంత అనుభవజ్ఞులు అని. నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎప్పుడైనా ఇట్లాంటి మాటలు మాట్లాడేటప్పుడు కనీసం తలకి డై కొట్టుకోండి. అప్పుడు ఏమవుతుందంటే అబ్బో ఈయన జుట్టు ముక్కుబుట్టలాగా అయిపోయింది, ఈయన మాట్లాడే మాటలు పొంతన లేకుండానే కాకుండా రెండిటికి ఒక ఈక్వల్షిప్ ఉంటుందని కనీసం మా లాంటి చిన్నవాళ్ళు మేము తెలుసుకుంటామండి. ఏంటంటే మీరు అనేది డిఎన్ఏ గురించి మాట్లాడుతున్నారా? ఒక మంచి ఒక పోస్ట్ లో ఉన్నటువంటి మీరు, అనేక మందికి ఒక మాదిరికలంగా ఉండవలసినటువంటి మీరు రమేష్ గారిని, చంద్రబాబు గారిని డిఎన్ఏ ఒకటే అని మాట్లాడుతున్నారా? అవునండి, నిజమేనండి. ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే మా చంద్రబాబు గారి డిఎన్ఏ కోడికత్తి డిఎన్ఏ మాత్రం కాదండి, కుటుంబ సభ్యులని. అదేనండి వివేకానంద రెడ్డి గారి మరి ఎట్లా అంటే అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్నటువంటి మరి నాయకులని హత్య చేసి మసిబూసి మారేడికాయ చేస్తూ ఇంత వరకు దానిని బయటికి తీసుకురాలేనటువంటి డిఎన్ఏ మాత్రం చంద్రబాబు గారిది కాదండి. A1 A2 అనిపించుకునే డిఎన్ఏ కూడా అస్సలు కానే కాదండి. మరి తాను చెడ్డ కోతి వనవల్లా చేర్చింది అన్నట్టు మనతో పాటు మన ఐఏఎస్ని ఐపీఎస్ని అందరిని తీసుకుపోయి జైల్లో కూర్చోబెట్టారు కదండి. అటువంటి డిఎన్ఏ మాత్రం చంద్రబాబు గారిది కాదండి. మరి ఈ రాష్ట్రాన్ని ఒక అధికార దాహంతో ఒక 2వ బీహార్ లాగా మార్చేసి ఈ రోజు మరి పి గన్నవరం అనేటువంటి ఒక ప్లేస్ లో యువత గన్నులు పట్టుకొని తిరుగుతున్నారే, రాష్ట్రాన్ని అటువంటి నీచ స్థితికి దిగజార్చే డిఎన్ఏ మాత్రం చంద్రబాబు గారిది కాదండి. కాబట్టి ఈరోజు అవునండి తప్పేముంది, మంచి స్వభావాలు, న్యాయం కోసం పోరాడేటువంటి ఒక స్వభావం కలిగిన వారందరూ కూడా నాట్ ఓన్లీ రమేష్ గారు, చంద్రబాబు గారే కాదండి, దానికోసం పోరాడుతున్నటువంటి అనేక మంది మరి నాయకులు ఉన్నారు. వారందరిది కూడా ఒకటే డిఎన్ఏ అండి, న్యాయం కోసం పోరాడేటువంటి డిఎన్ఏ. తెలుసుకొని ఈసారి మాట్లాడేటప్పుడు కొంచెం పద్ధతిగా మాట్లాడండి. అవి అనేక మంది యువత గ్రహిస్తున్నారు, ఏదో ప్రాస బాగుంది కదా మీ కింద ఉన్న వాళ్ళు రాసేటువంటి డైలాగులు రాసిచ్చి మీరు మాట్లాడటం కూడా పద్ధతి కాదని మేము తెలియజేస్తున్నామండి.